నమస్కారం బాస్ కుమారి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా గుడ్ న్యూస్ చెప్పారు జనసేన కార్యకర్తలకు అని చెప్పడంలో, కార్యకర్త జనసేన నాయకులకు చెప్పారని చెప్పడంలో ఎటువంటి అసక్తి లేదు. వాస్తవంగా అయితే ఒక చిన్న పిల్లలాగా నాయకులతో సహా చాలా మంది కూడా ఒక రకం చెప్ప తమను తాము మైమరచిపోయే న్యూస్ అనమాట. ఒక రకం చెప్పాలంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో మనం పోటీ చేయబోతున్నాం అనేటువంటి మాట పవర్ షేరింగ్ గురించి కూడా మాట్లాడారు. కాబట్టి దాని మీద ఇంకొంచెం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదేమో, కానీ మొత్తానికి అయితే పవర్ షేరింగ్ గురించి మాట్లాడి ఎక్కువ స్థానాల గురించి మాట్లాడారు. పవర్ షేరింగ్ తీసి పక్కన పెట్టండి. ఇంకోటి అంటే 2024లో మీరు ఏదైతే కోరుకున్నారో అది జరగబోతుంది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే, దాన్ని కూడా తీసి పక్కన పెడదాం. ఎక్కువ స్థానాల గురించి అంటే మనం మిగతా విషయాలు ఎక్కువ ఆలోచించుకోవడం ఎందుకు, ఉన్నటువంటి విషయాన్ని ఆలోచించుకుందాం. ఎక్కువ స్థానాలు నేను చెప్పాను, సుమారు 60+ అంటే 60+ సీట్లు జనసేన పోటీ చేయబోతుంది అనేటువంటి విధంగా విశ్వసనీయ వర్గాలు చెప్పాయని చెప్పుకుంటున్నారు అనేటువంటి విధంగా కూడా నేను ప్రస్తావించాను. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే 50 నుంచి 60 పైనే స్థానాల్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది అనేటువంటి విధంగా అంటే అందరూ చెప్పుకున్నటువంటి విశ్వసనీయ వర్గాలు చెప్పుకున్నటువంటి బయట పెట్టినటువంటి మాట్లాడుకున్నటువంటి విషయాన్ని దానికి ఇంకొంచెం బలం చేకూర్చేలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా ఎక్కువ స్థానాలు అయితే మాత్రం జనసేన పోటీ చేయబోతుంది. మరేమైతే చూద్దాం.